जोहार पनगा सायना को जोहार पनगा सायना महाराज के जय पनगा सायना जय पनगा सायना ना को देंगे ना जोहार पनगा सायना महाराज की जय जोहार पनगा सायना महाराज अरे वंडो आटरा जो खाना नसना इटो इटो నా పేరు బెక్కన్ జనార్దన్ అండి. పండగ సాయన్న నవల రచయితను, ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను. పండగ సాయన్న ఈ పాలమూరు గడ్డపైన జననించిన ఉదయించిన ఒక ప్రజావీరుడు, ఒక ప్రజా విప్లవకారుడు. ఆయన 1850 నుంచి 1890 మధ్యకాలంలో మామునాడు జిల్లా నవాపేట మండలం మెరుగోనిపల్లి గ్రామంలో 1850లో జన్మించిండు. జన్మించిన తర్వాత ఇక్కడ బాల్యం నుంచి కూడా భూస్వాముల యొక్క ఆగడాలను, పెత్తందారుల యొక్క దౌర్జన్యాలను చూస్తూ, వాళ్ళను అడగడుగునా ప్రశ్నిస్తూ, ఎప్పుడైతే వాళ్ళ భూములను మొత్తం, వాళ్ళ ఆస్తులను కూడా మొత్తం కబ్జా చేసి వాళ్ళను, వాళ్ళ జీవితాలను పూర్తి స్థాయిలో విధ్వంసం చేసే ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు మెరుగోనిపల్లి గ్రామంలో చిన్నగిరి యాదవ్, పెద్దగిరి యాదవ్, అట్లా వెంకన్ గౌడు తర్వాత అందరినీ కూడా అన్ని కులాల వాళ్ళను కూడగట్టుకొని ఒక ప్రజా సైన్యాన్ని తయారు చేసుకొని ప్రజలపైన అప్పటి భూస్వాములు, అప్పటి నిజాం పెత్తందారులు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ సైన్యంతో ప్రతిఘటించి పోరాడేండు. అట్లా ప్రతిఘటించి పోరాడేందుకు పాలమూరు జైల్లో బంధిస్తే కూడా జైలు గోడలను బద్దలు కొట్టి కూడా మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి సైన్యాన్ని తయారు చేసుకొని ఒక యుద్ధం ప్రకటించండు, ప్రజాయుద్ధం ప్రకటించండు, ప్రజా యుద్ధ యోధుడు. ఇట్లాంటి యోధుణ్ణి అప్పటి ప్రభుత్వం భూస్వాములతో కుమ్మక్కై ఆయనను ఉరిదీయాలని ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడున్న సత్తూరు రాములు గౌడు, తర్వాత అప్పుడున్న బేగ్ సాబు, అట్లాంటి న్యాయవాదులు, తర్వాత వాళ్ళందరూ కూడా వన్పర్తి మహారాణి చక్రమను చేసి వాళ్ళందరూ కలిసి నిజాం ప్రభుత్వాన్ని, ఈయన ప్రజానాయకుడు అందరూ అనుకున్నట్ల దొంగ కాదు, దోపిడీదారుడు కాదు, దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడు, ఇతన్ని ఉరిదీయొద్దని చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి వినయిస్తే 10,000 రూపాయలు జమానత్తు పెట్టాలని చెప్పి అప్పటి ప్రభుత్వం కండిషన్ పెడితే, ఆ కండిషన్ అంగీకరించి వన్పర్తి మహారాణి శంకరమ్మ గారు 10,000 రూపాయల జమానత్తు పెట్టి నన్ను చంపొద్దంటే, అప్పటి మళ్ళీ చంపొద్దని చెప్పి స్టే ఆర్డర్ ఇస్తే, మారుమత్తు చూడని స్టే ఆర్డర్ ఇస్తే, అప్పటి ఈ ఇక్కడున్న వెంగళరావు, తర్వాత రామిరెడ్డి లాంటి అప్పటి పటేల్ పటవారీలు మారుమత్తు చూడ దగ్గర, మారు దగ్గర పుల్ల స్టాప్ పెట్టి అక్కడ దాన్ని అర్థాన్ని ఏది తలకిందులు చేసి మార్ మత్తు చూడ అంటే చంపండి వదలకండి అనే మీనింగ్ తీసుకొచ్చి చంపిండ్రు. అట్లాంటి ఆ సమాధిని మా వీరన్నపేట దగ్గర ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. వీరన్నపేట సమాధి దగ్గరికి ఈరోజు మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దానికి మా ముద్రా సోదరులు, అన్ని వర్గాల యొక్క ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా పండగ సాయన్న వారసులైన నరసింహులు, పండగ యాదయ్య, వీళ్ళు కూడా రావడం జరిగింది. అట్లేవిధంగా మామునాడు జిల్లా కేంద్రంలో నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ స్థాపించినందుకు మేము తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పండగ సాయన్న మరణించవచ్చు, కానీ ఆయన ఆశయాలు మరణం లేదు. ఆయన పేదలకు పెట్టిన అన్నం, పేదలకు పెట్టిన ఆయన చేసిన సాయం, పేదల పెళ్లిళ్లకు ఆయన ఇచ్చేసిన ప్రోత్సాహం, అవన్నీ కూడా ప్రజల మధ్య ఉంటుంది. ప్రజావీరుడు ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. నా పేరు తాళి గణేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ మామ్నార్. ఈరోజు పండగ సాయన జయంతి అంటే మొహరం మరియు దసరా పండుగ ఒకరే వచ్చినప్పుడు జన్మించినని అప్పుడు చెప్పుకునే
సందర్భంలో మోహరం ఎప్పుడైతే మోహరం వస్తుందో అప్పుడు జయంతి కార్యక్రమాన్ని నిర్ణయించి మనం జరుపుకుంటాం. గతంలో మనం చూసుకుంటే పండగ సాయన్న గారు పెత్తందార వ్యవస్థను నిర్మించడానికి చిన్నప్పటి నుంచే కసిగా పనిచేసి ఆయన పెత్తందార వ్యవస్థను నిర్మించడానికి తన సొంతంగా ఆయుధాలు నిర్మించుకొని తన సొంత బలగాన్ని నిర్మించుకొని పేదలకు ఎలాంటి కష్టం వచ్చినా పెత్తందారులని నవాబు వాళ్ళని ఎదిరించి పోరాడి గతంలో వాళ్ళ పేదలకు ఆయన వస్తే పండగ ఇక్కడ పండగ పండగ సాయం వస్తేనే పండగ ఎందుకంటే అక్కడ తినడానికి కూడా పేదలకు ఏం లేకుండే అంతా పెత్తందారులు వాళ్ళని నిర్మించారు. అదేవిధంగా మన పండగ సాయనారు సంబంధి భోజనాలు పెట్టి వాళ్ళందరికీ భోజనాలు కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఆ రోజుల్లో పండగ సాయన్న వచ్చిందంటే అందరికి పండగ. అప్పుడు నేను చూసుకుంటే ఆ రోజుల్లో ఎవరిని కూడా పెత్తందారులు బతికించడం కాదు, వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళందరినీ చాలా ఇష్టానుసారంగా చేస్తుంటే వాళ్ళని వ్యతిరేకించడానికి చిన్ననాటి నుంచి మొత్తం ఆయన ఒక సైన్యాన్ని ఏర్పడుకొని ఈరోజు పండగ సాయన్న జయంతిగా మేము కూడా గర్వనీతం. అదేవిధంగా పండగ సాయన్న సమాధి వీరణపేటలో ఉండేది, గతంలో ఆ సమాధి చిన్నగా ఉండేది, దానిని మన రాష్ట్ర మంత్రి సినన్న గారు మంచిగా డెవలప్మెంట్ చేసి ఇక్కడ గుడి డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ద్వారా అధికారికంగా ద్వారా పద్మాధికారులను మొన్న 23 తారీఖే మేము విగ్రహం చేసినాం. దాని తరఫున ప్రభుత్వం మాకు విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు రాష్ట్ర మంత్రివారు సినన్న గారికి మేము అందరం రుణపడి ఉంటామని ఒకసారి తెలియజేస్తాం. ఫస్ట్ పండగ సాయన్నని ఇక్కడ కాపాడిన వాళ్ళకందరికీ నమస్కారం. ఇక్కడ దేవునితో సమానంగా వాళ్ళు కాపాడింది కనుక వాళ్ళకు ఫస్ట్ నమస్కారం. మా గవర్నమెంటు వచ్చినాక దేవునితో సమానంగా మేము పెద్దగా చేసినందుకు అందుట్లో మా కష్టం కొంచెం కలిసినందుకు మేము అంత అందరికన్నా ముందు సినానకు నమస్కారం పెడుతూ చెప్తున్నాం. ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు కొంతమంది దొంగలు అని అంటుంటారు. ఫస్ట్ దొంగతనం నేర్పింది వాళ్ళే, వాళ్ళు చెప్పినందుకే ఆ పదవి వచ్చి ఉంటుంది అనేటోనికి ఫస్ట్ ఆ పదవి వెళ్ళిపోవాలి. మేము ఈ దినంలో వచ్చేసి 9 సంవత్సరాలలో మేము ఎంత డెవలప్ చేసినాము, గుడి కానీ ఏరియా కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఆ ఏరియా ఆ డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడుతున్నాం. పండగ సాయన ఎక్కడనో పోయిండు ఎక్కడో పోయిండు అని ప్రతి ఒక్కరు అంటుంటారు. ఎక్కడ పోలేదు, జీవము ఉన్నంత వరకు ఆయన మరణము కాలేదు. మరణము ఉన్నట్లే మనిషి ఉండడం వాళ్ళ ఎప్పుడు దాస చేస్తుంటాం అంటే మంచివానికి ఎప్పుడైనా అంతే వస్తుంది. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో పండగ సాయన గారి జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాం. పేదవారికి ఎక్కడైతే ఆకలి ఉంటుందో అక్కడ పండగ సాయన ఉంటుండే, ఎక్కడైతే పేదవారికి ఆకలితో అలమటిస్తున్నారో అక్కడ పండగ సేన పోరాడి ఉద్యమాలు చేసి వాళ్ళ కడుపు పెద్దలను కొట్టి పేదవారికి వాళ్ళ కడుపు నింపుతుండే. అందుకే పండగ సేన ఏ ఊరిలో కాలు పెడితే ఆ ఊరిలో పండగనే ఆ రోజు పండగ జరుపుకుంటుండ్రి, పండగ వాతావరణం ఉంటుండే. అందుకే పండుగల సాయన అని చెప్పి ఆయనకు పేరు వచ్చింది. నిత్యం పేద ప్రజల కోసం పోరాడి ఈరోజు గొప్ప వీరుడిగా యావత్ సమాజం గుండెల్లో నిలిచిపోయడం జరిగింది. ఈరోజు పండగ సేన గారు మా మహబూబ్నగర్లో ప్రతి సంవత్సరానికి అంచెలంచెలుగా కార్యక్రమాలు ఎదుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆయన యొక్క పేరును పెద్దగా